కృష్ణా జిల్లా చిలకలపూడి క్షేత్రంలో పాండురంగడి దేవాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు మర్యాదపూర్వకంగా ఈ పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాండురంగడి క్షేత్రంలో తమ పట్టు వస్త్రాలు సమర్పించడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు పాండురంగ విఠల్ మరి పండరీపురం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిలకలపూడి పాండురంగ స్వామికి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి ఆయన యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది మరి ఈ సంవత్సరం ఉత్సవాలు కూడా మరి కోవిడ్ నిబంధనల కారణంగా చాలా సాదాసీదాగా మరి ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంది జరిగింది ఈరోజు స్వామివారికి మరి ప్రతి సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది స్వామివారికి అమ్మవారికి ఆ రకంగా ఈ సంవత్సరం కూడా మరి పాండురంగ స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించుకునే అవకాశం రావటం మరి అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ఈ ఉత్సవాలని చాలా సాదాసీదాగా మరి ఉత్సవాలు అయితే చేసుకోవడానికి అవకాశం కల్పించట్లేదు కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటాకైతే ఉత్సవాలు చేసుకుంటాకైతే ఎటువంటి నిబంధనలు అడ్డురావట్లే ఇవాళ కార్తీక పౌర్ణమి స్నానం అంటే సముద్ర స్నానానికి చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావిస్తారు మరి అటువంటి సముద్రానికి కూడా ఈ కార్తీక మాసంలో ఎవరిని కూడా రానివ్వకుండా మరి ఆబుదలు చేయటం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ ఏ పండుగలు లేవు ముస్లింలు మొహరం పండుగ చేసుకుంటాక లేదు హిందువులు సాంప్రదాయం ప్రకారం వచ్చేటటువంటి సముద్ర స్నానాలు కానీ పాండురంగ ఉత్సవాలు కానీ ఏ పండుగలు చేసుకుంటాక లేవు కానీ పాదయాత్రలు చేసుకుంటాకో లేదంటే వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటాకైతే మటుకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ ఎందుకంటే సముద్ర తీరం అనేది చాలా విశాలమైనటువంటి ప్రాంతం అక్కడ మీరు ఆంక్షలు పెట్టండి ఒక పద్ధతి ప్రకారం అక్కడ కోవిడ్ నిబంధన అమలు చేస్తూ స్నానాలకి మినిమం అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటి చేయకుండా అధికారులు కూడా మరి ఇవాళ పాలకులు నిర్ణయాల ప్రకారం నడుచుకుంటాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎప్పటికైనా ఎందుకంటే చాలా వరకు నిబంధనల సడలింపు జరిగింది కాబట్టి దేవుడి కార్యక్రమాలైనా పవిత్రంగా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండో రోజు ఈ యొక్క పాండురంగ స్వామి ఉత్సవాలు అని అంటే 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా స్టార్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారు ఈ యొక్క పాండురంగ స్వామి అనేది ఇక్కడ మరుగున పడిపోయినటువంటి సంబరాన్ని
ముందుకు తీసుకొచ్చి 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రవి గారు చేసినటువంటి ఉత్సవాన్ని ఎనలేకుండా బందర్ ప్రజలు మర్చిపోలేనిటువంటి రోజులవి కింద సంవత్సరం చేశారు అంటే ఏదో తూతూ మంత్రంగా చేశారు ఈ సంవత్సరం అయితే హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఎందుకంటే 365 రోజులు కూడా దీపారాధన చేసింది శివునికి లెక్క కాదు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క సౌంద్ర స్నానం చేసుకుని ఇలాగే ఇక్కడ శివాలయాలు అన్ని చాట్ల కూడా హిందువులు ఈ యొక్క లక్షవత్తులని అలాగే ఆ వాళ్ళ మొక్కులతో ఈ శివాలయాల్లో ఈ యొక్క దీపారాధన చేసుకోవడం చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం అయితే దాన్ని మంట కలిపి ఏ ఒక్క కోవిడ్ నిబంధనల ప్రకారం ఎవరికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అదే వైఎస్ఆర్ పాదయాత్ర చేయటం అయితే సుమారు ఒక 2-3 వేల మంది ఉండొచ్చు అదే ఆ నెలలో ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలనంటే 10-15 వేల మంది కూడా చేసుకోవచ్చు కానీ హిందూ మనోభావాలు దెబ్బతినేలా హిందువులకి ఎవరికి కూడా ఈ యొక్క దేవుడి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు చేసే ఒక దీన్ని ఇవాళ మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈ చిలకలపూడి పాండురంగడ ఉత్సవాన్ని ఆపటమే మీరందరూ ఒక ఇది ఆలోచించండి దేనికంటే వాళ్ళు ఆడే ఒక జగన్నాటకం ఈ జగన్నాటానికి ఈ పాండురంగడ స్వామి దేవాలయమే దొరికింది వాళ్ళకి కనుక భక్తులందరూ కూడా ఎప్పుడు మన పాండురంగడిని మన బందర్ పాండురంగడిని మనం ఎప్పుడు మరవద్దు ఈ యొక్క పాండురంగడ ఆశీస్సులు మన కొల్లు రవి గారికి వారి కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ